ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలని ఆర్థికంగా ఉన్నత స్థితికి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం మనం అయితే అదృష్టాన్ని కూడా దానికి తోడుగా చేసుకుంటూ మన ఆర్థిక పరిస్థితులు మెరుగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఇవన్నీ చూస్తుంటే చెప్తుంటే సిల్లీగా అనిపిస్తుంది కానీ వాటి ఫలితం అనేది అమోఘంగా ఉంటుంది సో అందుకోసమే అటువంటి పరిహారాలు మీరందరూ కూడా తెలుసుకొని ఒప్పుకుంటే చేసుకుంటారనేటటువంటి ఉద్దేశంతో మనం వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం ఏదైనా కూడా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది భక్తి శ్రద్ధ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క ప్రతి ఒక్క వస్తువు మనం చెప్పేటటువంటివి ఒక గ్రహానికి కారకత్వం వహిస్తుంటాయి ఒక దేవతా సంబంధమైనటువంటి విషయాన్ని ఇండికేట్ చేస్తుంటాయి అలాగనమాట కాబట్టి మనం ఇవాళ ఆర్థికంగా మనం ఎదగడానికి అలాగే మనకుండేటటువంటి శత్రు బాధలు రుణ బాధలు ధన నష్టాలు లిటిగేషన్స్ ఇన్ ప్రాపర్టీసు అలా రకరకాల సమస్యల నుంచి బయటపడడానికి ఈ యొక్క పరిహారం మనకు పనికి వస్తుంది అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం ఏదో ఒక వారం రోజున ఏడు ఎర్రటి మిరపకాయలు ఏడు ఎర్రటి మిరపకాయలు ఒక ఎర్ర బట్టలు ఒక ఎర్రటి బట్టలో ఈ ఏడు ఎర్రటి మిరపకాయలను వేసి మూటగా కట్టి మీరు డబ్బు దాచుకునేటటువంటి ప్రదేశంలో మీరు అక్కడ పెట్టండి అలాగే అది పెట్టిన తర్వాత కుబేరుని తలుచుకొని కుబేర మంత్రం మీకు తెలిస్తే ఓం యక్షాయ కుబేరాయ వై చ ధనధాన్యాధిపతయ్యే ధనం ధాన్యం దేహిమే ధాపయ దాపయ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని కానీ ఓం కుబేరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ నమస్కారం చేసుకొని ఈ యొక్క వస్తువుని అక్కడ పెట్టేసి మీరు అలా ఉంచండి అప్పుడప్పుడు మీకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా దాన్ని రీప్లేస్ చేయడం కొత్తవి తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టడం చేస్తున్నాను ఒక ఆరు నెలలకు ఒకసారి మూడు నెలల కోసం ఉండండి కొద్ది కొద్దిగా మనకు డిఫరెన్సెస్ కనబడుతూ ఉంటాయి మనకి లిటిగేషన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనవసరమైనటువంటి వ్యర్థపు ఖర్చులు అనవసరంగా సడన్గా వచ్చేటటువంటి ఉత్పత్తులకి డబ్బు ఖర్చు పెట్టాల్సిన విషయాలన్నీ కూడా తగ్గుతాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఏ వారమైనా చేయవచ్చు ప్రయత్నం అయితే చేస్తుండీ మా ఇంట్లో దొరికే వస్తువులే కదా నమ్మకంతో చేస్తే ఫలితం ఉంటుంది శ్రీమాత్రే